వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది స్మైలీ మీ చూస్తున్నా స్మైలీ గేమింగ్ ఎఫ్ఎఫ్. ముందే మన ఛానల్ కి అయితే ఎవరైతే కొద్దిగా వచ్చారు లైక్ చేయడం అయితే మర్చిపోకండి. సో మన ఛానల్ అయితే టాలీమ్ అప్డేట్స్ ముందే చెప్తాం అయితే అందరికీ తెలుసు కదా. సో టాలీమ్ అప్డేట్స్ చెప్పుకునే ముందు మార్నింగ్ ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను కాంబో హీరో ఈవెంట్ గురించి. సో అందులో ఇంకా రివార్డ్స్ ఎలా వస్తాయి సో నాకైతే రాలేదు అని చెప్పి కామెంట్స్ అయితే చేస్తున్నారు కదా. ఒక్కసారి చిన్న క్లిప్ లో అయితే చూపిస్తాను చూసేయండి. ఈవెంట్ ఓపెన్ చేయగానే మనకైతే ఈ విధంగా లెవెల్ 1 అయితే ఉంటుంది కదా. సో మిగతా అన్ని లాక్ లో అయితే ఉంటాయి. సో లెవెల్ 1 మీద క్లిక్ చేసిన తర్వాత సో మనకైతే ఈ విధంగా ట్యూటోరియల్ అయితే చూపిస్తుంది. సో మనకైతే ఈజీగానే అర్థమైపోతుంది. సో మనకైతే ఇన్స్ట్రక్షన్స్ అయితే చూపిస్తుంది కదా. సో ఫస్ట్ లో అర్థం కాని వాళ్ళకైతే ఇన్స్ట్రక్షన్ ఉపయోగించి మీరైతే యూజ్ చేసుకోవచ్చు. సో తర్వాత కంగ్రాచులేషన్స్ అనేది వచ్చింది కదా. సో అక్కడైతే ఒక క్యారెక్టర్ అయితే వచ్చింది అండ్ అదేవిధంగా ఒక ఓచర్ అయితే వచ్చింది. అవే ప్రైజెస్ అనమాట. మనకైతే అందులో పెద్దగా ప్రైజెస్ అయితే ఏమీ లేవు. మార్నింగ్ వీడియోలో కూడా చెప్పింది అదే. సో క్యారెక్టర్స్ అయితే ఇచ్చాడు అండ్ అదేవిధంగా ఓచర్స్ అయితే ఇచ్చాడు అని చెప్పి. సో మనమైతే లెవెల్ అయితే ఒకసారి కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని అయితే కంప్లీట్ చేయలేము. సో కంప్లీట్ చేసినా సరే ఆల్రెడీ అయిపోయింది అని అయితే చెప్తుంది. అండ్ అదేవిధంగా ఒకసారి ఈవెంట్ లెవెల్ 7 దాకా అయితే కంప్లీట్ చేసిన తర్వాత ఈవెంట్ కూడా కనిపించదు. సో చిన్న చిన్న ఓచర్సే కాబట్టి మీకైతే ఈజీగానే అర్థమైపోతుంది అని చెప్పి మార్నింగ్ వీడియోలోనే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇప్పుడైతే మీకైతే ఈవెంట్ గురించి క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే సో మనకైతే లోన్ వుల్ఫ్ కప్ టోర్నమెంట్ అయితే రాబోతుంది. సో ఇంతకుముందు మనకైతే సిఎస్ కప్ టోర్నమెంట్స్ అయితే వస్తున్నాయి కదా. సో ఆ విధంగా లోన్ వుల్ఫ్ కప్ టోర్నమెంట్ అయితే రాబోతుంది. సో ఇదైతే 8th రోజు అయితే స్టార్ట్ అవబోతుంది. సో 8th అయితే రిజిస్ట్రేషన్స్ అయితే ఉన్నాయి కదా. సో ఆ పోస్టర్లో మీకైతే చూసుకుంటే ఈజీగా అర్థమైపోతుంది. ఇంకా మనకైతే ఫైనల్ గా అక్కడ అమౌంట్ అయితే కనిపిస్తుంది కదా. ఆ అమౌంట్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఓచర్స్ అయితే ఉన్నాయి అండ్ అక్కడ టీషర్ట్ అయితే ఉంది. సో అవైతే ప్రైజెస్ అనమాట. సో దీని గురించి మనమైతే 7th నైట్ అప్డేట్ లో అయితే నేను అయితే చెప్తాను. ఇంకా ఫైనల్ గా మనమైతే నైట్ అప్డేట్ లోకి అయితే వెళ్ళిపోదాం కదా. సో ఆల్రెడీ నైట్ అప్డేట్ అయితే నేను అయితే కమ్యూనిటీ పోస్ట్ లో అయితే పెట్టాను. మనకైతే గోల్డ్ రాయల్ బండిల్ అయితే చేంజ్ అవబోతుంది అండ్ అదేవిధంగా వెపన్ రాయల్ గన్స్ కూడా చేంజ్ అవబోతున్నాయి. సో గోల్డ్ రాయల్ బండిల్ అయితే ఆల్రెడీ మీరు అయితే చూసారు కదా స్క్రీన్ మీద అయితే ప్లే అవుతుంది. సో ఇదైతే 100% కన్ఫర్మ్ అనమాట. మనకైతే రేపైతే ఇదే బండిలే వస్తుంది. అండ్ నెక్స్ట్ వెపన్ రాయల్ గన్ స్కిన్ మాట్లాడుకుంటే సో మనకైతే కింగ్ ఫిషర్ గన్ స్కిన్ అనమాట. సో దీనికైతే డబుల్ రీలోడ్ స్పీడ్ సింగిల్ డామేజ్ మైనస్ మూమెంట్ స్పీడ్ అయితే ఉంటుంది. సో దీంతో పాటు మనకైతే సో ఐస్ బోన్స్ ట్రీట్మెంట్ స్నైపర్ గన్ ఇది 1 ఇయర్ బ్యాక్ అయితే వచ్చింది. ఈ గన్ స్కిన్ అట్రిబ్యూట్స్ ఏంటంటే డబుల్ ఆర్మర్ పెనట్రేషన్ సింగిల్ రేట్ ఆఫ్ ఫైర్ మైనస్ మూమెంట్ స్పీడ్ అనమాట. సో ఆల్రెడీ మీ దగ్గర గన్ స్కిన్ ఉండే ఉంటుంది ఎందుకంటే 1 ఇయర్ బ్యాక్ అయితే వచ్చింది కాబట్టి. సో అప్పుడే తీసే ఉంటారు. సో మరి ఎంతమందికి నచ్చిందా నచ్చలేదో వీడియో కింద అయితే కామెంట్ చేయండి. సో 2 గన్స్ అయితే మనకైతే వెపన్ రాయల్ అయితే రాబోతుంది. సో చూసారు కదా నైట్ అప్డేట్ అయితే చెప్పేశాను. అండ్ అదే విధంగా మనకైతే రంజాన్ ఈవెంట్ కి సంబంధించిన అన్ని కన్ఫర్మ్ డేట్స్ తో సహా లీక్స్ అయితే వచ్చాయి. సో టుమారో మార్నింగ్ వీడియోలు అయితే అప్లోడ్ చేశాను. సో రంజాన్ ఈవెంట్ లో M1W7 గన్ స్కిన్ కానీ సో లేకపోతే ఆ రివార్డ్స్ అన్ని ఎప్పుడప్పుడు ఏ ఈవెంట్ లో వస్తాయి సో అవన్నీ క్లారిటీ అయితే వచ్చేసింది. సో మార్నింగ్ వీడియోలు అయితే పెడతాను. సో మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు అయితే మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకుని ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ స్మైలీ గేమింగ్ ఎఫ్ఎఫ్. టాటా బై బై.